नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो पप्पु चारनी चाला टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दानिकोसम मुंदुगा ओक ग्लास कंदिपप्पुनी रेंडु मूडु सार्लु शुभ्रंगा कडुक्कोनी 2.5 ग्लासुल वाटर्नी वेसी ओक अरगंट सेपु नानबेट्टुकोवाली। ई विधंगा नानिन पप्पुलो కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి। నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి ఒకసారి ఈ విధంగా గరిటతో కలుపుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలానే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలానే కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా ములక్కాయ ముక్కలను పప్పులోకి వేసుకోవాలి। అలానే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని వేసుకోవాలి। అలానే మనం ఏ గ్లాస్ తో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తో 4 నుంచి 5 గ్లాసుల వరకు వాటర్ ని వేసుకోవాలి। పప్పు చారులోకి కరివేపాకును ఈ విధంగా కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి। అలానే ఒక టేబుల్ స్పూన్ కారం టేస్ట్ కు సరిపడా ఉప్పును వేసుకొని గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టి మనం వేసుకున్న ములక్కాడ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికే వరకు పప్పు చారును మరిగించుకోవాలి। ఈ విధంగా మధ్య మధ్యలో కరిటతో కలుపుకుంటూ మరిగించుకోవాలి। చూడండి, ఈ విధంగా పప్పు చారును మరిగించుకోవాలి। ఈ విధంగా మరగడానికి నాకు ఒక 20 నిమిషాలు టైం పట్టిందండి। తర్వాత ఇందులోకి పోపును వేసుకుందాము। దానికోసం స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి। అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర తలగొట్టిన ఒక 5 వెల్లుల్లి రెబ్బలు 2 ఎండుమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా వేగిన తాలింపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు చారుని వేసుకొని కలుపుకోవాలి। చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పప్పు చారు మనకు రెడీ అయిపోయింది। చాలా టేస్ట్ గా ఉంటుందండి, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।